चंद्रबाबु नायडु गारी कुमारुडु लोकेश गारिकी भद्रत करुवैंदी निजमे आयन पार्टी अध्यक्षुडु कादु एम्मेल्येगा प्रजा प्रतिनिधि कादु आयन ఒక ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్సీ కాదు పార్టీకి అధ్యక్షుడు కాదు కొన్ని పవన్ కళ్యాణ్ గారు లాగానో కేఏ పాల్ గారు లాగానో ఒక చిన్న పార్టీకో ఒక పార్టీకో అధ్యక్షుడు కాదు ఏంటయ్యా అంటే ఆయనకున్నది చంద్రబాబు నాయుడు గారి కొడుకు చంద్రబాబు నాయుడు గారి కొడుకుకి భద్రత కరువైందంట గవర్నర్ గారిని కలిశారని మీరు అడుగుతున్నారు అంతేగా సార్ చంద్రబాబు నాయుడు గారి కొడుకుకి భద్రత కరువైపోయింది ఎవరికయ్యా వీళ్ళు భద్రత కరువైందని చెప్పి ఇచ్చేదేంటే పది మంది జనాలు కనపడంగానే వాళ్ళు పోగేసుకొచ్చిన జనం కనపడగానే పోలీసు అధికారుల్ని పచ్చి బూతులు మాట్లాడటం ఏకవచనంతో ఏరా ఒరే అంటాం పిచ్చి పిచ్చిగా మాట్లాడటం పోలీసు అధికారుల్ని నోటుకొచ్చినట్టు మాట్లాడటం ఇంకొకడు ఉంటాడు తాడంత ఎత్తుంటాడు ఊరంత లావు ఉంటాడు అతను అంటాడు డీటీ కోసం వచ్చారా పోలీసులు ఇక్కడికి అంటాడు బూతు మాట్లాడలేకపోతున్నా డీటీ కోసం వచ్చారా అంటాడు మళ్ళీ పోలీసులు లేకపోతే బతకలేరు వీళ్ళకి భయం మైక్ కనపడితేనేమో ప్రగల్భాలు మైక్ దిగితేనేమో భయం ప్రాణ భయం వాగటం ఎందుకు ప్రాణ భయం ఎందుకు పోలీసులను తిడతం ఎందుకు ఇవ్వాల్సినటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుక్కి ఇవ్వాల్సినటువంటి భద్రత కంటే కూడా మించి పదుల రెట్లు మించి అతనికి భద్రత కల్పించడం జరిగింది ఈ మామూలుగా ఈ భారతదేశంలో కాదు ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడికి కూడా ఎవరికి రాగొన్నటువంటి కష్టాలు చంద్రబాబు నాయుడు గారి కొడుక్కి లోకేష్కి వచ్చినాయి ఎవడయ్యా అంటే ఆళ్ళ పార్టీ ఓడే అంటే ఆడితో సెల్ఫీ దిగలేదని చెప్పి కోడిగుడ్డు కొడితే ఆళ్ళ పార్టీ ఓడికి అర్థం ఏంటి రక్షణ కరవటం ఏంటి ముందు పార్టీలో కాన్సెక్షన్ నేర్పుకోవాలి కదా మీరు సెల్ఫీ ఇవ్వకపోతే కోడిగుడ్లు ఎట్టు కొట్టి రాళ్ళు ఎట్టు కొట్టే పరిస్థితి దిక్కుమాలిన పార్టీ మీదైతే ముందు కార్యకర్తలు కాన్సెక్షన్ ఇచ్చుకోండి మీరు మీ పార్టీ వాడు మీ మీద కోడిగుడ్డు సెల్ఫీ దిగలేదని మీరు కోడిగుడ్డు వేసి కొడతాం ఏంటి రక్షణ కరువు ఒకటి వచ్చి ఇక్కడ లబో దీపం అంటాం ఏంటి ఎవరైనా ఇప్పుడు ఏమనుకున్నా అండి చంద్రబాబు నాయుడు గారికి బ్లాక్ లైట్లు ఇచ్చినట్టుగా వీళ్ళకి కూడా బ్లాక్ లైట్లు ఇవ్వాలన్నా లేకపోతే ఏంటిది ఎంతమంది పోలీసులు ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కొడుక్కి రోడ్డు వెంబడి తిరుగుతుంటే ఎంతమంది పోలీసులు ఉన్నారో అసలు మీరు చూడండి ఒకసారి వీడియోలో చూస్తున్నారుగా మీరు పోలీసులకు కూడా అసలు మామూలుగా వాళ్ళు మంచివాళ్ళు కాకి యూనిఫామ్ వేసుకున్న వాళ్ళు మంచి మనసు ఉన్నవాళ్ళు కాబట్టి క్రమశిక్షణ కలిగిన వాళ్ళు కాబట్టి అతను ఎన్ని బూతులు తిడుతున్నా ఎన్ని అవమానాలు చేస్తున్నా వాళ్ళు కాబట్టి అతని ప్రాణానికి ఏం అవ్వకుండా సెల్ఫీలు దిగలేదని కోడిగుడ్లు వేసి కొడుతున్నా ఇవాళ సెల్ఫీ దిగలేదని వారికి తెలుగుదేశం కోడిగుడ్డు వేసి కొడితే రేపు ఏదో చేయకండి ఇవ్వలేదని ఇంకోటి రాయేసి కొడతాడు కాబట్టి ఇది పార్టీ తప్పు తెలుగుదేశంలో జరుగుతున్న తప్పులు మీరు సరి చేసుకోవాల్సింది పోయి మీలో క్రమశిక్షణ లేకపోవడం అనేది మీరు సరి చేసుకోవాల్సింది పోయి గవర్నర్ గారి దగ్గరికి వచ్చి లబోదీపం అంటే ఏం ఉపయోగం ఏంటి గవర్నర్ గారు తెలుగు రాదు కాబట్టి లేకపోతే శుభ్రంగా ఇవన్నీ ఇక్కడ జరిగాయన్నీ తెలుసుకుంటే ఆయనే చెప్తాడు ముందు ఇవన్నీ వద్దురా బాబు నా దగ్గరికి రావడం ఎందుకు ఇదంతా ఉష్ణాయాసం భజగోవిందం కారుకు ఆయిల్ ఖర్చులు బొక్క మీరు వెళ్ళి ముందు మీ పార్టీ కార్యకర్తలకి క్రమశిక్షణ నేర్పుకుంటారు అని చెప్పి చెప్పేవాడు గవర్నర్ గారు ఆయనకు తెలుగు రాదు కాబట్టి ఇవన్నీ మీరు ఏదో చెప్తే ఈ లేదు ఎందుకు లబోదీపో ఇక్కడ ఏడుతున్నారు ఏంటని అర్థం కాక ఆయన చెప్పి సర్లేని తలకాయ ఇచ్చి మీ కాగితం తీసుకుని లోపలికి వెళ్ళిపోయి ఉంటాడు వరలరామి గారు సలహాలా ఎవరు చంద్రబాబు నాయుడు ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు ఆయన ఎందుకు ఉండకూడదు అసలు వరలరామి గారు ఇప్పుడు సలహాలు ఎవరు ఇప్పుడు ఒక రాజ ఒక వ్యవస్థను నడిపేట అంటే ప్రభుత్వాన్ని నడిపేటువంటి విషయాల్ని సలహాలు ఇవ్వాలంటే ఏదో ఒకటి స్తోమత ఉండాలి కదా ఏదో ఒక సత్వం ఏదో ఒకటి కావాలి కదా ఏముంది ఆయనకి ఏదైనా ఎమ్మెల్యే చేశాడా ఎంపీ చేశాడా రాజ్యసభ చేశాడా గవర్నర్ చేశాడా పార్టీ ప్రెసిడెంట్ చేశాడా
ఈ పొలిట్ బ్యూరోలు మామూలుగా ఇవన్నీ కూడా తోతాపూరి కంపెనీలు అండి, ఎవడ పడితే ఆయన వేసుకుంటారు. దాంట్లో పొలిట్ బ్యూరోలు ఏముంది, ఏత్తారు తీస్తారు. చంద్రబాబు నాయుడు కాగితం పెడితే, కాగితం మీద సంతకం పెడితే వచ్చేదే కదా పొలిట్ బ్యూరో అంటే. పొద్దున్న సంతకం పెట్టి రాత్రి పీకేశానంటే లేదు కదా. నోటితో పొలిట్ బ్యూరోలో ఉందంటే ఉంది, నోటితో తీసేశానంటే తీసేసేది. దానికేం గవర్నమెంట్ ఆర్డర్ కూడా అక్కర్లేదు కదా. సలహాలు ఊరికే లేదు మామూలుగా ముందేనండి, చంద్రబాబుకి ఇచ్చుకోమండి సలహాలు శుభ్రంగా. ఇట్లాంటి సూసి కాపీ రాతలు బస్బిల్లా బాతులు పులిహేరలు కలిపేది మానేసి మంచి జనాన్ని నమ్మి జనంలో క్రెడిబిలిటీ సంపాదించడానికి, చంద్రబాబు అనే అటువంటి ఒక రాజకీయ నాయకుడికి జనంలో క్రెడిబిలిటీ సంపాదించుకుంటాకి, ప్రజల్లో నమ్మకం కలిగించుకుంటాకి ఏం కావాలో, ఏం చేస్తే బాగుంటుందో ఆ రకమైనటువంటి ఆలోచన చేయడానికి చంద్రబాబుకు సలహా ఇస్తే బాగుంటుంది. కానీ అది వదిలేసి ఈ పిచ్చి పిచ్చి సలహాలు ఏదో మీడియాలో కనపడతాకి సలహాలు, ఇట్లాంటివి అనవసరం అని చెప్పి నా సలహా ఆయనకి. సార్ పవన్ కళ్యాణ్ గారిని వదిలేటువంటి నేను ఎప్పుడు పట్టుకున్నాను అసలు? అలాగే అండి, పవన్ కళ్యాణ్ గారిని నేను ఎప్పుడు పట్టుకున్నాను వదిలేటాకి? మా జిల్లాలు అంటే మీరు చెప్పేది ఏంటంటే మా జిల్లాలు అంటే మేము మా కులస్థలం ఎక్కువగా ఉన్న జిల్లాలనే, అంతేనా మీ ఉద్దేశం? అంతే అంతే ఫోన్. చివరికి ఏ దౌర్భాగ్య పరిస్థితికి వచ్చేసామంటే రాజకీయ నాయకుడు అంటే కుల నాయకుడు, రాజకీయ నాయకుడు అంటే ప్రజల మనిషి, ప్రజానాయకుడిగా ఉండాల్సినటువంటి రాజకీయ నాయకుడు అనేటువంటి అర్థాన్ని మార్చి రాజకీయ నాయకుడు అంటే కులం కంపుతో కులం ఓట్లు అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి, కులం ఓట్లు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి అడుక్కోవాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడు ఈ రకంగా తీసుకొచ్చేసినందుకు మాకు బాధగా ఉంది. మరి మా కులాన్ని చంద్రబాబు నాయుడు ఈ రకంగా వాడుకున్నందుకు బాధపడుతున్నాం. మనం చంద్రబాబు నాయుడు ఇక వాడుకుంటున్నది మమ్మల్ని ఈ రకంగా. మీరేమన్నారు? మీ కులం అని మీరే ఎత్తారు, నేను ఎత్తలా, మీరే అన్నారు. అదే నేనేమనలేదు. ఇప్పుడు మా కులం అని మీరే అన్నారు కదా, నేను మా కులాన్ని ఈ రకంగా అడ్డగోలుగా వాడుకుంటున్నాడు, 2014లోనేమో మమ్మల్ని బీసీ చేస్తానని మోసం చేశాడు, ఇప్పుడేమో మా వాడిని అడ్డం పెట్టి ఈ రకంగా వాడుకుంటున్నాడు, ఈ రకంగా ఎప్పుడప్పుడు ఏంటంటే ఎప్పటికప్పుడు మమ్మల్ని వాడుకుని మమ్మల్ని మోసం చేయడానికి చంద్రబాబు నాయుడుకి అలవాటు అయిపోయింది.